టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. అమీన్పూర్ సర్పంచ్ సస్పెన్షన్ ఆయన చేసిన అవినీతికి సంబంధించిందని చెప్పుకొచ్చారు. అవినీతిని అంతం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు నేతలపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ నైతికత్వానికి చేటు అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. వ్యక్తిగత అంశాలపై రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు ఆయన. కాంగ్రెస్ నేతల విమర్శలపై టీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే తెలంగాణ మేము కాంగ్రెస్ నుండి సపోర్ట్ చేసిన వ్యక్తులం. మేము ఇక్కడక్కడ కాదు, ఉట్టికి కాదు, ఢిల్లీకి 50 సార్లు పోయింది. నేను మేము ఊరికే లఫంగా రాజకీయం చేయలేదు. మేము నువ్వే నువ్వు తెలంగాణ ఇస్తే నేను మళ్ళీ కాంటాక్ట్ చేయాలి, నువ్వు ఆంధ్రాలో పోయి కాంటాక్ట్ చేసి ఏం చేసినావు? మాట ఏదైతే మాట నిలుపుకునే శక్తి కాదు. చిల్లిన రాజకీయాలు చేస్తున్నా అని చెప్తా ఉన్నారు. మీరు ఏడ దొక్కడ మైకుల ముంగట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, అది కరెక్ట్ కాదు. బట్టగాల్చి మన మీద వారేసి లబ్ధి పొందుదామని చెప్తే దేవుడి గిడ క్షమించడం చెప్తా ఉన్నాను. నేను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు సిద్దిపేటకి వెళ్ళి హరీష్ రావు గారిని ఎమ్మెల్యే కాకముందు మంత్రి చేసిన ఘనత ఆయన మంచితనం అని తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే కాకముందు మంత్రి చేసిండు ఎవరిని? హరీష్ రావు గారు. చిల్లర రాజకీయాలు, అసలు చిల్లర రాజకీయాలు ఉంటే అంత పెద్ద నాయకుడు తీసుకొచ్చి మంత్రి చేయకపోతుండే. ఉందాతనమైన వ్యక్తి, పట్టుదల ఉన్న వ్యక్తి, ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి, పొద్దున లేచి ఈ రాష్ట్రం కోసం 13 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఈరోజు పొద్దుగల లేచి ప్రజలతోని మమేకమై ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ బంగారు తెలంగాణలో భాగంగా హరీష్ రావు గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే చిల్లర రాజకీయాలు అంటావు, ఇంకోటి అంటావు, జగ్గారెడ్డి గారు